శిక్షణ అఖిల పక్షం ఢిల్లీ వెళ్ళాలి. బీసెట్టి మన ఎంపీలు పార్లమెంట్లో నోరు విప్పడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నీళ్లు, నియామకాలు, పరిశ్రమలు, తదితర విభజనల హామీలు అమలులో పూర్తి స్థాయిలో కేంద్రం విఫలం కావడంతో ఈ నెల 29 నుండి పార్లమెంటు సమావేశాలు జరగనున్నందున విభజన హామీలు సాధన కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. మార్చి వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లోగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ డెలిగేషన్ని ఢిల్లీ తీసుకెళ్లమని చెప్పి లోక్సత్తా పార్టీ నుంచి మేము కోరుతున్నాం. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన వెంటనే పెద్దలు గౌరవనీయులు జయప్రకాష్ నారాయణ గారు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒక దాన్ని ఏర్పాటు చేసి వివరాలతో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. ఇంత వివరాలతో ఇచ్చినప్పుడు ఇందులో రాసిన వాళ్ళలో అజయ్ కలాం కూడా ఉన్నారు. ఈరోజు మేము కోరుతున్నాం, మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, మీరు ప్రధానమంత్రిని ఎందుకు అడగట్లేదు, మీరు అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు అన్నది ప్రజలకు తెలియలేని సమస్యగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని అనేక సమస్యలు ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైనింగ్ కావాలి, అట్లాగే ఒరిస్సా రాష్ట్రంతో నదీ జలాల సమస్యలు మనకున్నాయి, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ విశాఖపట్నంలో రావాలి, అన్నిటికన్నా కీలకమైనటువంటి సమస్యలు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైల్వే జోన్ చాలా పెద్ద సమస్య,